హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ రోజు ప్రజలందరూ ఒక ఊరి నుండి ఇంకో ఊరికి హడావిడిగా ఓట్లు వేయడానికి అయితే వెళ్తున్నారు. చాలా ఎండలు ఉన్నాయండి. నిన్న నైట్ అయితే ఉరుములు మెరుపులతో కూడుకున్న భారీ వర్షం పడింది. అయినా సరే ప్రజలు ఎండలకు వానలకు భయపడకుండా అయితే బస్సెస్లో ట్రైన్స్లో అయితే ప్రయాణం చేసి మరీ ఓటు అయితే అందరూ వేయడం జరిగింది. నేను కూడా మా ఊరికి వెళ్ళి నా వంతు ప్రయత్నం చేశాను. నేను కూడా ఓటు వేశాను. నేను హైదరాబాద్ నుండి మా విలేజ్కి వెళ్ళి వేశాను ఓటు. కనుక ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చదువుకున్న వారికి మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలని, చదువుకున్న వారి కష్టాలను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని, ప్రజల కోసం నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరు గెలిస్తే మనకేం చేస్తారులే అని ప్రజలు అనుకోకుండా ఎక్కడెక్కడి నుండో తమ సొంత ఊర్లకు వచ్చి ఓటు వేస్తున్నారు. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, అందరిలో మనం కూడా బాగుండాలి. నిజం చెప్పాలి అంటే ట్రైన్లో, బస్సులో, బస్సెస్లో అసలు సీట్స్ కూడా దొరకట్లేదు కూర్చోవడానికి. అయినా కానీ ప్రజలు ఏ ప్రభుత్వం గెలిస్తే ఏం చేస్తుందో మంచి అని ఏ కల్మషం లేకుండా అయితే ఓటు వేశారు. మరి మనం అనుకున్నట్టు ప్రభుత్వం మనకు మంచి చేస్తుందని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.